అందరికీ జై భీమ్. 2019 సెప్టెంబర్ 24 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కొర్రపేట మండల్ కొలనూర్ గ్రామంలో డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజ్ గారి చేతుల మీదుగా మహారాజుల కాలనీ బోర్డు కొలనూర్ గ్రామ మహారాజులు మరియు మండల మహారాజుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణ జరిగి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మళ్ళీ ఒకసారి ఈ యానివర్సరీని జరుపుకోవడం జరుగుతుంది. కొలనూర్ మహారాజులకు మరియు మండలంలో ఉన్న మహారాజులందరికీ జై భీమ్. అలాగే ప్రతి గ్రామంలో వచ్చే 2 నెలల్లో మహారాజుల కాలనీ బోర్డులు ప్రతి గ్రామంలో ఆవిష్కరణ జరగాలని, ఆవిష్కరణ కోసం కష్టపడతామని అందరం ఈ 2 నెలల్లో మరింతగా శ్రమించి ప్రతి గ్రామంలో కొలనూరు నుంచి మరిమడ్ల వరకు అన్ని గ్రామాలలో మహారాజుల కాలనీ బోర్డుల కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మాట్లాడుతూ నాతో వచ్చిన మహారాజులందరికీ జై భీమ్. జై జయంబుదీపం. జై భీమ్. మన కొలనూరు గ్రామంలో మహారాజుల కాలనీ బోర్డు 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మనం ఈరోజు పండుగను జరుపుకోవడం జరిగింది. దీన్ని ఇలాగే చైతన్యవంతం చేస్తూ ప్రతి గ్రామానికి తిరిగి మనం వెళ్ళి చైతన్యవంతం చేస్తూ ప్రజలందరినీ కలుపుకొని ఇటువంటి పండుగలు మనం మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు కొలనూరు గ్రామంలో గత 2 సంవత్సరాల క్రితం ఏర్పడేసుకున్నటువంటి మహారాజుల కాలనీ బోర్డు వార్షికోత్సవానికి విచ్చేసిన మహారాజులందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తూ, డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజు గారు ఏదైతే ఒక మాదిగలు ఒకప్పుడు మహారాజులుగా బతికిర్రు, ఆ మహారాజుల తనాన్ని మళ్ళీ అలవరుచుకోవాలనే ఉద్దేశం కొద్దీ గొప్ప పాదయాత్ర చేసి మాదిగలను మహారాజులుగా చేయడానికి గొప్ప పాదయాత్ర సంకల్పం తీసుకున్నారు డాక్టర్ విశారదన్ మహారాజు గారు. గ్రామ గ్రామాన మాదిగ గుడం తిరుగుతూ మాదిగలు ఒకప్పుడు మహారాజులు బతికిరనే విషయాన్ని గుర్తు చేస్తూ వారికి మళ్ళీ మన జ్ఞానాన్ని చెప్పుకుంటూ డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజు గారు గడప గడప తీరడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి గ్రామంలో మహారాజుల కాలనీ బోర్డు ఆవిష్కరించడం జరిగింది. డాక్టర్ విశారదన్ మహారాజు గారు చెప్పినట్టు మనం అమ్ముడు ఓడిని సమాజంగా మార్చాలంటే ఫస్ట్ వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. ఆ వ్యక్తిత్వ నిర్మాణం జరగాలంటే ఫస్ట్ ఒక అభిప్రాయం అనేది ఏర్పడాలి మనిషికి. వ్యక్తికి అభిప్రాయం ఏర్పడినప్పుడు ఆ పేర్లు మన పేర్ల చివర మహారాజాన్ని పెట్టుకోవడం, మన నామాన్ని మన రూపాన్ని మార్చుకోవడం, మన గుణాన్ని మార్చుకోవడం అనే 3 సుగుణాలు.